ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేశామని చెప్పుకుంటూ ఎన్నికల్లో పోటికి నిలిచిన అధికార పార్టీ అభ్యర్థి, మరోవైపు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి, వీరిరువురినే కాదని ప్రజలు గాంధేయ మార్గంలో నడిచే వ్యక్తిని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి నిలిపి గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే చీమకుర్తి మండలం పిడతలపూడి గ్రామ ప్రజలు ఇప్పటికీ గాంధీ మార్గంలో నడిచే ఓ చిన్న కారు రైతు కుటుంబంలో పెరిగిన పాలవల్లి వెంకారెడ్డి సీతారామమ్మ గారిల పెద్ద కుమారుడు సింగారెడ్డిని గ్రామ ప్రజలే పంచాయతీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు పోటీగా నిలబెట్టి గెలిపించుకున్నారు. పాలవల్లి సింగారెడ్డి గాంధేయవాది. ఇతన్ని గతంలో ఆ గ్రామ ప్రజలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా మూడు పర్యాయాలు ఎన్నుకొని అదే గ్రామంలోని 8వ వార్డు మెంబర్గా గెలిపించుకొని కారుమంచి కాలువ నీటి సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకొని మండలం మొత్తంలోని నీటి సంఘం ప్రెసిడెంట్లలో డిస్ట్రిక్ట్ బోర్డు వైస్ చైర్మన్గా ఆ గ్రామ ప్రజలు పట్టం కట్టి పిడతలపూడి గ్రామానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజలు పోటీలో నిలబెట్టి ప్రెసిడెంట్గా సింగారెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాలవల్లి సింగారెడ్డి మాట్లాడుతూ ఇంతగా ఆదరించి సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం పాటుపడి గ్రామం అభివృద్ధిలో పదంలో ముందుండే విధంగా పనిచేస్తానని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటానని అన్నారు. ఇన్నాళ్ళ నుంచి కూడా ఏమన్నా కానీ ఒక పొరపాటు చేసింటే చెప్పమని అడిగాను ప్రజల్ని. ఏది లేదు, నువ్వు ఉండాలా అని అన్నారు. వాళ్ళకి సరైన అన్నమాట మాట ఇచ్చున్నాను. వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు కష్టపడి అనేక విధాలు కష్టపడి నన్ను గెలిపించారు కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం నేను ఎక్కడైనా కానీ తగిన న్యాయం చేయాలనుకుంటాను. వాళ్ళందు నా ప్రజా నిర్ణయం తీసుకొని ఏ పని అయినా ముందుకు అడుగు వేస్తాను. పార్టీలో కండి ఎవరైతే మా ప్రజలకు న్యాయం చేస్తారో, ప్రజలకు న్యాయం చేసేదానికి నా పనులన్నీ కానీ వాళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తే ఎవరితోటైనా చేతులు కలిపి చేయగలుగుతాము. మా ఊరు అభివృద్ధి చెందటమే నా లక్ష్యం. నేను గాంధీ మార్గంలో నడుస్తున్నాను. గాంధీ గారు ఫోటోలు పెట్టుకొని ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో, నా ఊపిరి ఉన్న నాలు ప్రజలకి గాంధీ మార్గంలో నడుస్తానని నేను కోరుకుంటాను.